అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికను మన ప్రభువును ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? అనుదిన మూవీస్కు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధం కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. అట్టి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఈనాటి అంశం ఏమనగా, ప్రసంగి 2:25 ద్వారా దేవుని యొక్క వాక్యం ఇలాగని సెలవిస్తుంది, ఆయన చిత్తము లేకుండా ఆయన సెలవు లేకుండా ఎవరు భోజనమును చేయగలుగుతారు? అది భోజనం చేయట అసాధ్యము. అవును కదా, నిజముగా మనము తినే ఆహారము దేవుడి చేత ఏర్పరచబడినది. మనకున్న ఉద్యోగము, మనకున్న ఘనతలు, మనకున్న ధనఘనతలు, లేకపోతే ఐశ్వర్యము, ఆశీర్వాదము, మాటకారితనము, పనితనము, ఆలోచన శైలి, శ్రమాధానము, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకి దేవుడు ఇవ్వకుండానే, మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుండానే, దేవుడు మనల్ని ఆశీర్వదించకుండానే మనం ఇవన్నీ కలిగి ఉండగలుగుతున్నామా? ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సుమా, మనం ఏమన్నా కలిగి ఉన్నామో అంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. అందరి బట్టి దేవుడిని మనము ఆరాధించి స్తుతించి పొగడవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మన పట్ల చేసిన అద్భుతమైన కార్యములను బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి, దేవుడు మన పట్ల కలిగి ఉన్న అపారమైన శక్తిని బట్టి, అపారమైన ప్రేమను బట్టి, అపారమైన అనుగ్రహం బట్టి ఆయనను మనం ఎప్పుడు స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ఎన్నడూ ఆయనను విడిచిపెట్టవలసిన వారమై మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన మన పట్ల కృపను చూపిస్తున్నాడు కనుక, ఆయన మన పట్ల కనికరాన్ని కనకపరుస్తున్నాడు కనుక, ఆయనను మనం ఎప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవించాల్సిన బాధ్యత మన మీద. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అందరికీ సమానమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు, కానీ అది ఎవరు ఎట్లా పొందుకుంటున్నారు అనేదే విషయం. కొంతమంది తొందరగా ఆశీర్వదించబడతారు, మరికొంతమంది ఆలస్యమవుతూ ఉంటుంది. ఎందుకు నా జీవితంలో ఇట్లాంటి ఆలస్యం అవుతుంది, ఎందుకు కొంతమంది త్వరగా ఆశీర్వదించబడుతున్నారు అని కొన్నిసార్లు మనం మదనపడిపోతూ ఉంటాం. అయితే ఒక విషయం, మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు అనేవి వర్ధిల్ల చేయబడుతూ ఉంటాయి. ఒకవేళ కనుక మనం అక్రమంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన వ్యసనకరమైన జీవితాలు జీవిస్తూ ఉంటే మన ఆశీర్వాదాలు అనేవి అక్కడితో ఆగిపోతాయి. కానీ దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు సుమా, అందరికీ ఆశీర్వాదాలు అట్లా పెట్టాడు, అందరికీ దీవెనలు అట్లాగే పెడతాడు. కానీ మనం జీవించే జీవితాన్ని బట్టి, మనం యోచించే యోచనను బట్టి అవి ఆగిపోతాయా లేకపోతే ముందుకు సాగుతాయా అనే విషయాలు ఆధారపడి ఉంటాయి. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ప్రతి జీవిని దేవుడు జ్ఞాపకం చేసుకుని దానికి కావలసిన పోషణను ఇస్తున్నాడు కదా. మరి అంత గొప్ప దేవుడు మనకి ఆహారమును, ఐశ్వర్యమును, ఆశీర్వాదమును అనుగ్రహిస్తున్న సమయమున మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమై ఉంటున్నామా లేదా? ఇవ్వాలా లేదా? అవునా కాదా? అవును ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకమైన జీవితాలను మనం జీవిస్తున్నాం. లోకపరమైన విషయాల్లో కోరుకుపోతూ, లోకపరమైన విషయాల్లో మదనపడుతూ, దేవునికి ఆధ్యాత్మికంగా దూరం అవుతూ, శారీరకంగా దూరం అవుతూ, మానసికంగా దూరం అవుతూ, ప్రతి కీడు చేత మనం శోధించబడుతూ, దేవుని నామమునకు అవమానకరమైన జీవితాలను జీవిస్తూ మనం ఈ లోకంలో మదనపడిపోతూ ఉన్నాం. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఆయన ఇచ్చు ఆహారమును భుజించుచున్న మనము ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన నామార్థమై ఆయన మహిమార్థమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన లెక్కలో, ఆయన రాజ్యములో, రాజ్య స్థాపనలో మనలను కూడా పాలిభాగస్థ చేస్తాడు. అట్టి కృపలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మనం విశ్వసిద్దాం. అట్లాగే ఆయన ఇచ్చు ఆహారమును భుజించడు సమయమున మనం ఎప్పుడు ఆయనకు అర్పణ చెల్లించకుండా మనం భుజించకూడదండి. ఎందుకంటే మనం ఆయనకు ప్రార్థన చేసి అది భుజిస్తే ఖచ్చితంగా దేవుడు మనలో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. జాగ్రత్త, మింగేస్తున్నారా ప్రార్థన చేయకుండా? ఒకవేళ కనుక అట్లా చేసినట్లయితే ఇప్పటి నుంచి మార్చుకోండి. ప్రార్థన చేసి దేవునికి మీ యొక్క భోజనమును చేయడం మొదలు పెట్టండి. అది మీకు ఆశీర్వాదకరము, శుభకరము, దేవుని యొక్క నామమునకు మహిమకరము. అట్టి కృపలో మనలను దేవుడు జ్ఞాపకం చేసుకునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. బై బై.